పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అని రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే, చంద్రబాబు గారు ఆ ఆరోగ్యశ్రీ లిస్టులో నుంచి ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులను తొలగించేసి పేదవాడు మళ్ళీ గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలి అని శాసించలేదా? ఇది అమానుషం కాదా? చంద్రబాబు గారికో ఆయన కుటుంబానికో ఏదైనా జబ్బులు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారా? కార్పొరేట్ ఆసుపత్రికే వెళ్తారు కదా. కానీ పేదవాడు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి మాత్రమే వెళ్ళాలని శాసించారు. ఇది దుర్మార్గం కాదా? మంచి వైద్యం అందక వాళ్ళు చనిపోతే ఆ పాపం చంద్రబాబు గారిది కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి సుపుత్రునికి లోకేష్కి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు మంత్రి శాఖలకు మూడు మంత్రి శాఖలు అప్పగించారు. జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రై కూర్చున్నాడు. అఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఒకటి కాదు, రెండు కాదు, మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుక్కేమో మూడు ఉద్యోగాలు ఇవ్వచ్చు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ఇది దుర్మార్గం కాదా? ఇది స్వార్థం కాదా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా,